వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుండి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ 6,100 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఏపీ, తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ కూడా మీ జిల్లాలో వచ్చే అవకాశం ఉంటుంది. పెర్ మంత్ 15,000 వరకు పే స్కేల్. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీరుని షేర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి 26 జూలై వరకు అవకాశం ఉంది. ఇక పూర్తి చేసిన అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవడానికి 10 ఆగస్ట్ వరకు అవకాశం ఉంది. సో ముందుగా మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక పైన చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ వచ్చిన క్వాలిఫికేషన్ వివరాలు, ఎగ్జామ్ సెంటర్, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లై స్టార్ట్ చేసే కంటే ముందు మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆన్లైన్ అప్లై సంబంధించిన కొన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన ఆన్సర్స్ అందులో ఉంటాయి, ఫోటోగ్రాఫ్ సిగ్నల్ సంబంధించిన వాటి డైమెన్షన్స్, ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనసు క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనేది 5-స్టెప్ ప్రాసెస్. ఇది ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే ఒక బేసిక్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాలి. మనసు మీద ఈ ఫస్ట్ స్టెప్ పూర్తయిన తర్వాత ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు సడన్ గా పవర్ ప్రాబ్లం వచ్చి సిస్టమ్ షట్డౌన్ అయిపోయినా కూడా 3 మీరు అప్లై చేసుకోవచ్చు. మీద యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటే సరిపోతుంది. లాగిన్ అయ్యి మళ్ళీ సేమ్ మీరు స్టెప్ 2 నుంచి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, మీ యొక్క కాంటాక్ట్ అడ్రస్, ఎగ్జామ్ సంబంధించిన సెంటర్, ఇవన్నీ ఇందులో ఇచ్చుకోవచ్చు. తర్వాత మీ అప్లికేషన్ ప్రివ్యూ తీసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ కేటగిరీ వరకు ఫీజు అయితే లేదు. మిగతా వారందరూ ఆన్లైన్ ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు ఫీజు పే చేసిన రిసెప్ట్, మీ యొక్క అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. టోటల్ 6,000 సంబంధించిన వేకెన్సీలో ఏపీకి సంబంధించి 100 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ సంబంధించి 125. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ ప్రతి కేటగిరీలో కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇంకా జిల్లాల వరకు ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఏపీకి సంబంధించి మీకు శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, అనంతపూర్, నెల్లూరు మ్యాక్సిమం అన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి. ఇదేవిధంగా తెలంగాణలో కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూడండి ఒకసారి జిల్లా సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 20, మ్యాక్సిమం 28. అంటే మనకి 31st అక్టోబర్ 2020 ఇచ్చారు ఇది కట్ ఆఫ్ డేట్. ఆ టైం కల్లా మీకు మినిమం 20, మ్యాక్సిమం 28 ఈ బిట్వీన్ లో ఉండాలి. ఇక 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. వీటి మధ్యన మీకు ఏజ్ సరిపోతుంది లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇక గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ లాగా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేయలేదు, అది 3 ఇయర్స్ డిగ్రీనా లేదా 4 ఇయర్స్ డిగ్రీనా కూడా మెన్షన్ చేయలేదు. గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలు. 31st అక్టోబర్ 2020 అదే కట్ ఆఫ్ డేట్. అంటే ఆ టైం కల్లా మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 1 ఇయర్ పాటు వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ సమయంలో మీకు పెర్ మంత్ 15,000 వరకు శాలరీ ఉంటుంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? 2-స్టెప్ ప్రాసెస్. ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్, తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. అంటే మీకు పోస్టింగ్ ఎక్కడ చేస్తారో ఆ పర్టికులర్ ఏరియా సంబంధించి మీకు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి కాబట్టి స్టేట్ది. ఆ లాంగ్వేజ్ వచ్చారు కదా, టెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు రాయడం, మాట్లాడడం, చదవడం, ఈ టైప్ టెస్ట్ అనమాట. అది ఎగ్జామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ కంప్యూటర్ సిలబస్సే, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, యాప్ట్యూడ్, రీజనింగ్. ఇక్కడ రీజనింగ్ లో కంప్యూటర్ యాడ్ చేశారు. జనరల్ అవేర్నెస్ తో పాటుగా ఫినాన్షియల్ అవేర్నెస్ అనేది యాడ్ చేయడం జరిగింది ఒక సెక్షన్ లో. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ టైము. మీకు ఇండివిజువల్ సెక్షన్ తీసుకుంటే కనుక ప్రతి సెక్షన్ కి 15 మినిట్స్ టైం అయితే ఉంది. నేటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 మార్క్ ని కట్ చేయడం జరుగుతుంది మీరు రాంగ్ ఆన్సర్ పెడితే. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. ఏపీలో మెయిన్ మనకి ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా విజయనగరం సెంటర్ ఉంది, చీరాల, నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, కడప, కాకినాడ, కర్నూలు ఇవి సెంటర్స్ ఇచ్చారు. ఇక తెలంగాణ సంబంధించి హైదరాబాద్ ఒక మెయిన్ సెంటర్, తర్వాత కరీంనగర్ లో ఉంది, ఖమ్మం, వరంగల్ ఇవి సెంటర్స్. నెక్స్ట్ వెయిట్ లిస్ట్. అంటే వాళ్ళు వెహికల్ సంబంధించి అంటే కొంతమంది సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కొంత వెయిట్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ కేటగిరీ ఫీజు అయితే ఏమీ లేదు. మీరు ఆన్లైన్ యొక్క ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మిగతా వారందరూ 300 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇక్కడ మనకి వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి. ఇవే లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు.
తర్వాత హెల్ప్ డెస్క్ ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కనుక ప్రాబ్లం ఫేస్ చేసినా ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు 11 AM టు 6 PM వర్కింగ్ డేస్ లో మీరు కాల్ చేసి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు మీకు నోటిఫికేషన్ లోని అనెక్సర్ 1 కాలంలో డాక్యుమెంట్ సంబంధించిన సైజెస్ అంటే ఫోటోగ్రాఫ్ యొక్క సైజ్ ఎంత ఉండాలి సిగ్నల్ సంబంధించిన సైజ్ ఎంత ఉండాలో ఒక మెన్షన్ చేశారు అవి వాటిని బేస్ చేసుకుని మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి ఒకవేళ మీకు క్రియేట్ చేయాలి ఇబ్బంది ఉందంటే కనుక జిరాక్ షాప్ గా లేకపోతే నెట్ సెంటర్ మీరు ఎక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ బయట అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఒకసారి ఈ సైజ్ మెన్షన్ చేయండి వాళ్ళే మీకు క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కోసం మీరు బెల్ ఐకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్